హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు స్కేంజీ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే మా గార్డెన్ నుంచి హార్వెస్ట్ చేసుకున్న వెజిటేబుల్స్తో సింపుల్గా ఒక కర్రీ చేసి చూపిస్తాను ముందుగా గోర చిక్కుల్ని చిన్నగా ఎలా కట్ చేసుకోవాలి అలాగే వంకాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటాలు కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కొద్దిగా ఉల్లికాడలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత ఈ చిన్న పాట్లో మెంతులు వేసుకున్నాను కూర కూడా రెడీగా ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కర్రీలో వేసేసుకుందాం ఇప్పుడు వంకాయ టమాటా కుక్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ మెంతికూర కూడా వేసుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఫ్రెండ్స్ తక్కువ వెజిటేబుల్స్తో కూడా మనం ఈ విధంగా కర్రీ చేసుకోవచ్చు దీంట్లో లీఫీ వెజిటేబుల్ కూడా యాడ్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్